హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మన ఛానల్లో ప్రసాదం, ఈజీ ప్రసాదం రెసిపీ, సింపుల్గా అయిపోయేది రవ్వ హల్వా తయారు చేయడానికి ఏం చేయాలో చూపిస్తున్నాను. ముందు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్, మన దగ్గర ఏముంటే అవి, జీడిపప్పు, కిస్మిస్, బాదం, అలాగా ఏదైనా మీ దగ్గర ఏముంటే అది వేసుకోండి. నేనైతే జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నేను ఈ కప్పుతో 1 కప్ రవ్వ తీసుకున్నాను. కొంచెం 2-3 మినిట్స్ రవ్వని వేయించుకుంటూ ఉండాలి. రవ్వ వేగిన స్మెల్ వచ్చినప్పుడు కొంచెం అది 1 ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, రవ్వ వేగిపోయింది. ఇప్పుడు 1 బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్ పడుతుంది. 3 కప్స్ వాటర్ వేసేసుకోవాలి. వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. ఈలోపు మనం పక్కన పెట్టుకున్న రవ్వలో 1 కప్ రవ్వకి 1½ కప్ పంచదార పడుతుంది. మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. 1½ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సరే, బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఏంటంటే, ఇలాగ మిక్స్ చేసుకుని వాటర్లో వేసుకుంటే మనకి ఉండలు కట్టకుండా హల్వా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఈ రవ్వ అండ్ పంచదార కలిపిన పౌడర్ని దాంట్లో వేసేసుకుని ఒకసారి మామూలుగా కలుపుకొని 1 ప్లేట్ మూత పెట్టేసుకో. 3-4 మినిట్స్ ఉడికిన తర్వాత ప్లేట్ తీసి చూస్తే మ్యాక్సిమం వాటర్ అంతా ఇంకిపోయాయి కదా. చూసారు కదా, ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా వచ్చేసింది. ఇప్పుడు 1-2 మినిట్స్ ఒకసారి మగ్గిన తర్వాత దానిలో చిటికెడు ఫుడ్ కలర్, ఏ ఫుడ్ కలర్ నేనైతే ఎల్లో వేసుకున్నాను, ఏ కలర్ అయినా పర్లేదు, రెడ్ వేసుకున్నా. మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే అది వేసుకోండి. వేసుకుని ఒకసారి బాగా హల్వా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, అవి వేసుకుని 1 నిమిషం ఉడకనిచ్చి బాగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత చూసారు కదా, హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 1 బౌల్లో సర్వ్ చేసేసుకోవాలి. అంతేనండి, రవ్వ హల్వా రెడీ అయిపోయింది. రవ్వ హల్వా ఆర్ సుజీ హల్వా రెడీ అయిపోయింది. ఇది మనం ప్రసాదం కింద ఎప్పుడైనా చేసుకోవాలన్నా త్వరగా 5 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవడం. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ స్వీట్ రెసిపీ, రవ్వ కేసరి రెడీ అయిపోయింది. చూసారు కదా, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.